विक्की एंत प्रेम तो इच्छुकुन्नामो अंते प्रेम तो रिटर्न चेसुकुंदाम ओके ना ग्रेट आइडिया మన లవ్ రిప్రజెంటేటివ్ ని ఏం చేద్దాం అన్ని గిఫ్ట్స్ లాగే దీన్ని డిస్ట్రాయ్ చేద్దామా లేక మన ప్రేమను చంపినట్టే దీన్ని కూడా లైఫ్ ప్రాక్టికల్ లవ్ కాదన్న ఎప్పుడైతే నీకి విషయంలో ఎమోషనల్ గా మారావో అప్పుడే నీ లోపల ప్రాక్టికల్ సైడ్ చచ్చిపోయింది ఇప్పటి నుండి నీ లైఫ్ ని ప్రేమతో చూడు अट्लीस्ट नी लाइफ है ना क्रिटिकल का मार दो असले टाइम वाले दन नेने डस तुंटे ये टाइम आउटे प्रत्येक निम्शन टाइम है पेदन गुर्ती चेस तुंटने ना नंते एड पिस्ता वो अंतना विस्ता यावर नो वो एड पिंचे फ्रेंड वा ना विंचे एनिमी वा నేనేంటో దీని చూస్తే గుర్తొస్తుంది బయట క్యాండిల్ నైట్ డిన్నర్ అని పెట్టి లోపల షాండ్లర్ పెట్టారు షాండ్లరా ఎక్కడా నువ్వే స్వీట్ హార్ట్ నీ గ్లో తో ఈ హోటల్ మొత్తం వెలిగిపోతుంది ఏ నవ్వుకు నవ్వుకు గ్లేర్ కొడుతుంది ఏయ్ ఇది మరీ టూ మచ్ నేను ఏమను క్లియోపాత్రనా క్లియోపాత్రనా మీ ఇంట్లో పాత్రలు గడుగుండది నిన్ను చూస్తుంటే థాంక్యూ Will you marry me? Yes. Hey, yes, Ivan. నేను ఈ డెస్టినీ నమ్మను ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ మై డెసిషన్స్ నిన్ను నమ్మించడానికి కాదు నన్ను నేను క్లియర్ చేసుకోవడానికి నేను లవ్ ఫెయిల్యూర్నా లేక లవ్ మూలంగా ఫెయిల్యూర్నా అని ఇప్పుడు నాకు ఆన్సర్ దొరికింది ఏంటా ఆన్సర్ నేను లవ్ మూలంగా ఫెయిల్యూర్నాని రాంగ్ నువ్వు ఫెయిల్ అవ్వడానికి కారణం నువ్వే నీగో వల్లే ఇలా అయింది మన పరిస్థితి ప్రతి క్షణం నన్ను ఒక చేతగాని వాళ్ళ చూసేసరికి నేను అలా ఈగోయిస్ట్ గా మారాను నేను నిన్ను ఎప్పుడు అలా చూడలేదే నువ్వు నాకు ఆఫర్ లెటర్ ఇవ్వలేదా దాని అర్థం ఏంటి నేను క్రికెట్ లో సాధించలేనానగా జాబ్ చేస్తే గానీ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరంటే జాబ్ ఎత్తుకునేవాడిగా అలాంటిది నువ్వే డైరెక్ట్ గా ఆఫర్ లెటర్ ఇస్తే దాని అర్థం ఏంటి ఓ పక్క సెలక్షన్స్ లో జరిగే పాలిటిక్స్ మరో పక్క నేను సెలెక్ట్ అవ్వకపోతే నువ్వు దూరం అవుతావు టెన్షన్ ఇవి రెండు నా గేమ్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి ఏ రోజైనా నేనున్నానంటూ నాకు ధైర్యాన్ని ఇచ్చావా ఎంతసేపు నీ ఫీల్డ్ నీది నా ఫీల్డ్ నాదంటూ లెక్చర్ పీకడం తప్ప అందుకే నేను నా గేమ్ అంటూ ఇగో ప్రదర్శించడం మొదలు పెట్టాను అందువల్లే మన ఇద్దరి మధ్యలో ఇన్ని గొడవలు మరి ఒక్కసారైనా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పలేదు నువ్వు పెద్ద హెచ్ఆర్ మేనేజర్ కదా నీ జాబ్ ఇతరుల మైండ్ స్టడీ చేయడం అలాంటిది అన్ని తెలిసి ఇలా బిహేవ్ చేస్తున్నావు అనుకున్నాను ఇంకేం చెప్తాం యు ఫూల్ హెచ్ఆర్ మేనేజర్ ని ఆఫీస్ లో నీ దగ్గర జస్ట్ నువ్వు అంటే ఇష్టపడే నీ గర్ల్ఫ్రెండ్ని
ఒక్కసారి కూడా నా సపోర్ట్ తీసుకోలేదు. సో నీ కెరీర్లో ఇంటర్ఫియర్ అవ్వడం ఇష్టం లేదు అనుకున్నాను. సెలెక్షన్స్కి ముందు కూడా నిన్ను ఊరికే డిస్టర్బ్ చేయకూడదని చెప్పి దూరంగా ఉన్నాను. తీరా నేను దూరంగా ఉన్నందుకే సెలెక్ట్ అవ్వలేదని చెప్పి గొడవ చేశావు. సార్ ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే మీ థాట్స్ని తెలుసుకునే అంత పెద్ద మేనేజర్ని కాదు. ఈ రోజాకి ఎంత పొగరం? మిగతావన్నీ వాడిపోయినా ఇది మాత్రం చెక్కు చెదరలేదు. దీని ఇగో కారణం ఏంటని ఆలోచిస్తున్నాను. బొకేలోని లాస్ట్ ఫ్లవర్ వాడిపోయేంత వరకు అంటే 3-4 రోజులు ప్రేమిస్తావా ఏంటి? అది ప్లాస్టిక్ ఫ్లవర్ రా బుద్ధు. ఐ లవ్ యూ. ఈ బొకేలోని లాస్ట్ ఫ్లవర్ వాడిపోయేంత వరకు. నీకేం కాలేదుగా? అంకుల్ ఎందుకు కొట్టారు? నిన్న నేను వీడితో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది వీడు కురుక్కని. లేదు అంకుల్, వికీ చాలా మంచోడు. వికీ వికీ వేరే ఇంటెన్షన్తో రాలేదు. వికీ నేను ఎమోషనల్ గా హర్ట్ చేస్తే మీరు ఫిజికల్ గా హర్ట్ చేశారు. వికీ అంతా నా వల్లే జరిగింది. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos.